కొండనగూడలో రైతు బంధు సంబరాలు తెలంగాణలో రైతు రాజ్యాన్ని స్థాపించి రైతునే రాజుగా మార్చి అన్నదాత కష్టసుఖాలలో అన్ని తానే నిలిచిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనాత్మక శక్తి అద్భుతమని షాద్నగర్ ఎమ్మెల్యే వై అంజయ్య యాదవ్ కొనియాడారు. రైతు బంధు సంబరాలను ప్రభుత్వం నిర్వహిస్తున్న సందర్భంగా రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం ఫరూక్ నగర్ మండలం కొండనగూడ గ్రామంలో ఘనంగా జరిగాయి. రైతులు ప్రజలు మహిళలు పెద్ద ఎత్తున సంబరాల్లో పాల్గొని ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో రైతులకు రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టి పంట పెట్టుబడులను ప్రభుత్వం ఇవ్వడం అనిర్వచనీయమని అన్నారు. వ్యవసాయం విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనాత్మకమైన శక్తి మరెవరికీ లేదని కొనియాడారు. రైతు పంట పెట్టుబడి మొదలుకుని రైతు కుటుంబ భద్రత కోసం బీమా సౌకర్యం కల్పించిన ఘనత కేసీఆర్దేనని అన్నారు. ఏదైనా కారణాల చేత ఒక రైతు మరణిస్తే అతని దినవారాలలోపే 5 లక్షల రూపాయలు ప్రభుత్వ రైతు బీమా ఆ కుటుంబం దరిచేరుతుంది. రైతు శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని వ్యవసాయ మనుగడ కోసం మిషన్ కాకతీయ పథకం కింద చెరువులను పటిష్టవంతం చేసి భూగర్భ జలాలకు ఆయుష్ పోసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కు దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మండలి ఎంపీపీ ఇంద్రిస్, జడ్పీటీసీ వెంకట్రామరెడ్డి, రైతు కమిటీ నాయకులు తాండ్ర వెంకటరెడ్డి, గ్రామ సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు. కాబట్టి ఆలోచన మంచి 24 గంటల కరెంటు అప్పుడు కరెంటు దుర్వాయపాలు మేమే తిన్నాము. మేము సొంతంగా కూడా పోలీసులు ఎన్నికి పోయినాము. ఎప్పుడు కరెంటు వస్తే ఎప్పుడు ట్రాన్స్ఫార్మర్లు కాకపోయింది, మోటార్లు కాకపోయింది, నోబడి ఎంతో ఇబ్బంది అయ్యింది. అది ఎంత మేలు అయినా ఒకసారి అర్థం చేసుకున్నాం. ఇంకోటి ఏంటంటే మనకు ఇన్ని రోజులు బోర్ పెట్టిపోయి ఏదైనా అధ్యక్ష చేసుకుంటే కూరగాయలు చేసుకుంటే లేదు, కొంతమంది అయితే మన ఏరియాల ఓటర్లు లేక పశువులు కరెంట్ పరిస్థితి నేను చెప్పుకోవాల్సిన వస్తుంది. ఇవాళ నమ్మించిన 24 గంటల కరెంట్ వస్తున్నాయి. కాబట్టి ఇన్ని మంచి పనులు చేసేవాడు ఇంకో రైతు చచ్చిపోతే అరే 5 లక్షలు దినాల్లో పడి ఎంత మంచి సొంతంగా కుటుంబానికి ఎంత లాభం? 5 లక్షల రూపాయలు వస్తుంది చచ్చిపోయి ఏంటి? దాదాపు మన మా దాదాపు 200 పైన మంది చచ్చిపోయి 3 పైన వచ్చింది. అది ఎంత లాభం మీరు ఒకసారి? చాలా కూడా చచ్చిపోయినాడు, పేద నచ్చిపోయినాడు, ఓ గుంట భూమిన సరే వాళ్ళు చచ్చిపోతే 5 లక్షల రూపాయలు ఏ పడేది? పైరులేదు ఏం లేదు. 5 లక్షల రూపాయలు సంక్షేమం బాగుపడుతుందని తెలుసు. ఈ ఇటువంటి ఆలోచన ప్రజల కొరకు, దానికి రైతు బంధు కానీ రైతు చాలా మంది తెచ్చిన ఉన్నారు. నిన్న నరసింహారెడ్డి గారు కానీ ఇంకా అశ్వరెడ్డి గారు ఇంకెవరు నరసింహారెడ్డి ముఖ్యంగా ఏ ప్రభుత్వానికైనా వచ్చేదానికి చిల్లరను బాగు చేయించాలని ఆలోచన వచ్చిందా? ఒకసారి మన ఆలోచించు చిల్లరను బాగు చేయాలని ఆలోచన వచ్చిందా? ఏదైనా ఇచ్చారు గండి పట్టను తూపోతే కంట్రాక్టర్ పైరకాలు ఎమ్మెల్యేలతో చుట్టుబడి ఎమ్మెల్యేతో పైన చేసి ఒక రెండు తూములు ఆ నీళ్ళు తీసేసి మంచి తీసేసి ఉన్నా చాలా మంది భయపడ్డారు. బయటకు వెళ్ళే కాన్సెప్ట్తో భయపడ్డారు. సార్ ఏ సార్ ఏం పైరేటంటే ఏం అయ్యే పని ఆయన నా ముందు నాకు ఏదో ఎట్లా అయితే ఒక పని చేయాలని ఏది పడుతుంది? ఎక్కడి నుంచి ఎక్కడ చూసినాలని ఎక్కడి పోదావాలి ఎక్కడి నుండి ఇవ్వాలి అయ్యే పని అన్న ముఖ్యమంత్రి నేను చెప్తానండి నిజయాలని చెప్తా. నేను భయపడతాను నిజంగా అంటే మంచి ఇంజనీర్ లేక మంచి ఆర్థిక లేక ఎట్లా ప్లాన్ చేసి నేను చేసిందమ్మా. ఏంటంటే పుట్టిన వాళ్ళ ఆరోగ్యం ఉంటే బాగుంటారనే ఉద్దేశంతో గర్భిణిస్తున్నప్పుడు 12 ఆడిల్లో కొట్టి 10 ఎక్కిస్తాను. ఆ సామాజిక నాన్న చేసిన ఎవరికైనా ఆలోచన వచ్చినా అదే విధంగా ఇదొక నిజంగా కన్నా ఒక ప్రభుత్వ ఆసుపత్రి కంటే కేసీఆర్ కి లక్షాధికారులు ఏ సంపడతారు ఆ సభ ఏ విధంగా పడుతున్నారు అట్లా సాయం చేసి ఊహించని విధంగా కళ్యాణ లక్ష పెళ్లికి పనిచేయాలని ఎవరు ఆలోచన చేసిన కొత్త కొత్త ఆలోచన అన్నిటికన్నా మించి ఏంటంటే మీ ఇద్దరు ఆడపిల్లలకు మీరు తాతల ద్వారా మా ఈ నీళ్లు మంచిగా మా కొన్న నీళ్ళు కెమికల్స్ మందు కడతారు లక్ష్మీ మీరు గుర్తుండే కమిటర్ నీళ్ళు కూడా మంచిగా ఈ మీ విషయం సగం ఒట్టు మనమేవండి కాబట్టి ఆ ప్రశ్న అప్పుడు రావట్టున్నది. కాబట్టి ఇప్పుడు కూడా ఏం చెప్తారంటే గవర్నమెంట్ మీకు గుడ్లు వండి అవుతారు మీరు తిన్నక వండించుకొని లేకేనన్నా మీకు ఎవరన్నా సెట్లు కూడా కొట్టామని అమ్ముకున్నాము. రైతు రైస్మిల్లర్కి ఎవరు ఉంటారనుకో మీరు కొట్టామంటే అమ్ము పండించుకొని కానీ ఇబ్బంది పెట్టకూడదు ప్రభుత్వాలు ఎందుకంటే ఇంకే పండే ఇప్పుడు తప్పకుండా ఇట్లా రైతులను కాపాడాలి. రైతు మంచి ఉంటేనే రాజ్యం బాగుంటుందని ఉద్దేశం. రైతు క్షేమం ఉంటే రైతు వ్యవసాయం అంటే వ్యవసాయానికి ఎంతో మంది కూలీలు పనిచేసి పడతారు. కాబట్టి ఎన్ని వర్గాలు కూలీలు పడతారు, ఆర్థిక వాళ్ళు ఐతి వాళ్ళు వస్తారు, వ్యాపారస్తులు పడతారు. కాబట్టి ఇటువంటి అందరికీ సాయం చేసే
రైతులు మంచి ఉండాలి క్షేమంగా ఉండాలని ఈ విధంగా ఊహించి ఎన్నలేని విధంగా రైతు బంధు గాని రైతు బీమా గాని 24 గంటల కరెంట్ గాని అదే విధంగా ప్రాజెక్ట్ నిర్మాణం గాని వెని చేస్తున్నందుకు గౌరవమతిక ముఖ్యమంత్రి గారికి మా నియోజకవర్గ రైతుల తరపున ధన్యవాదాలు తెలుపుతూ వాళ్ళు ఇంకా చాలా కాలం జీవించి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతులకు ఇంత పెద్ద ఎత్తున సహాయం చేసినందుకు వెల్జల కష్టం గల రైతు వేదిక దగ్గర రైతులంతా సమావేశమై వాళ్ళ హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలిపారు. అదే విధంగా ఎవరైనా ఎవరు ఊహించలే ఈ రైతు బంధు ఏ ప్రభుత్వం కానీ ఏ నాయకుడు కానీ రైతులకు ఈ విధంగా చేయాలని ఎవరు ఊహించలే. తొలుత ముఖ్యమంత్రిగా గెలిచిన తర్వాత ఎవరైనా మా చెట్టు భాగంగా బాగా చేయించడం ఎక్కడ ఎవరు అడగలే ఎప్పుడైనా ఎప్పుడైనా ఒక గుంట భూమి ఉన్న రైతు కూడా ఎవరు తచ్చిపోయి 5 లక్షల రూపాయలు వస్తుంది ఈ ఆలోచన ఎవరైనా చేసిన ఎప్పుడంటే ప్రతి రైతు పేరు మీద ఎల్ఐసికి ఇన్సూరెన్స్ కట్టించి నిజంగా ఈ సౌకర్యం కల్పించిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి. కాబట్టి ఈ విధంగా వ్యవసాయం మీద కానీ అన్ని రంగాల మీద కానీ అన్ని ప్రాంతాల మీద కానీ మంచి అవగాహన ఉన్న ముఖ్యమంత్రి కాబట్టి ఒక పని చేయాలనే సంకల్పం ఉన్న ముఖ్యమంత్రి కాబట్టి పని అనుకున్న చేసి తీర ముఖ్యమంత్రి చేసి